पिता पुत्र पवित्र आत्मनामना आमीन। प्रिया सहोदरी सहोदरलारा मीकंदरिकी देवुनि योक्क आशीस्सुलनु तेलियजेयुचुन्नानु। జూన్ 12వ తారీఖు ఆదివారం త్రియేక సర్వేశ్వరుని పండుగ జరుపుకోమని తల్లి శ్రీ సభమల్లందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది। ఈనాటి మొదటి పఠనము సామెతలు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం నుండి 31వ వచనం వరకు। కీర్తన 8 పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు। యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు। ఈనాటి ధ్యానాంశం తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియజేయును। మీది ఆకాశమున గాని కింద నేల మీద గాని అతడే దేవుడు, కాని మరి యొక్క దేవుడు లేడు। ద్వితీయ ఉపదేశకాండము 4వ అధ్యాయం 39వ వచనము। త్రిత్వము ట్రినిటీ అనగా దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులు ఏకమై త్రిత్వముగా ఉన్నారనేది క్రైస్తవ సిద్ధాంతం। తండ్రి అంటే యెహోవా దేవుడని, కుమారుడు అంటే యేసు క్రీస్తు అని, పవిత్రాత్మ అంటే దేవుని శక్తి అని పరిశుద్ధ లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి। పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు ఆరంభం లేక ఉన్నాడు, అంతటా ఉన్నాడు, ఆత్మస్వరూపి అయి ఉన్నారని తల్లి శ్రీ సభ బోధిస్తూ ఉంది, లేఖనాలు ప్రకటిస్తూ ఉన్నాయి। పితా పుత్ర పవిత్ర ఆత్మ ముగ్గురు దేవుళ్ళు అయినప్పటికీ వారిలో ఒకే స్వభావము, ఒకే జ్ఞానము, ఒకే చిత్తము కలిగి ఉన్నారు। వారు అన్నిటిలో సరిసమానులు, అందువల్లనే పితా పుత్ర పవిత్ర ఆత్మ త్రియేక దేవునిగా శ్రీ సభ అభివర్ణిస్తూ ఉంది। వారిలో ముందు వెనుకటి వ్యక్తి తారతమ్యం లేదు, అన్నిటా ఉన్నారు, అంతటా ఉన్నారు। పునీత అగస్తీను గారు ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నారు, తండ్రి ప్రేమించేవాడు, కుమారుడు ప్రేమింపబడినవాడు, పవిత్ర ఆత్మ వారి ఇరువురి మధ్య గల ప్రేమ అని వాకున్నారు। పునీత సిరిల్ గారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు, తండ్రి సూర్యుడు, కుమారుడు కాంతి, పవిత్ర ఆత్మ వారి మధ్య కలిగే వేడిమి। ఈ విధంగా త్రియేక సర్వేశ్వరుని ముగ్గురు వ్యక్తులు గల ఆధ్యాత్మిక ఆత్మీయ బంధాన్ని, పరస్పరం సాకారాన్ని, ప్రేమను మనం కూడా పాటించటానికి ప్రయత్నం చేయాలి। తండ్రి సృష్టికర్త, మనలను ప్రేమించువాడు, కుమారుడు తండ్రి ప్రేమను ఎరుకపరచినవాడు, పవిత్ర ఆత్మ దేవుడు మనలను బలపరిచేవాడు। మన ప్రార్థనలు, జప తప దాన ధర్మములు త్రియేక దేవునికి చెందాలని ప్రార్థించుదాం। త్రియేక దేవుడు మన మనవులను ఆలించి మనలందరినీ కాచి కాపాడుదురుగాక। యథార్థమైన దేవుడు ఏకైక దేవుడు, త్రియేక దేవుడు, ఆయన సమానమైన మహాశక్తి ప్రభావాలు గల ముగ్గురు భగవన్మూర్తులు మేలు కలయిక ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులు అన్నది మానవ గ్రహణ శక్తికి అందని పరమరహస్యం కానీ యథార్థం। ఆ త్రియేక దేవునిలోని ముగ్గురు వ్యక్తులు పితా దేవుడు, పుత్ర దేవుడు, పవిత్ర ఆత్మ దేవుడు, ఈ ముగ్గురు దేవుళ్ళు తత్వ మహత్వాల్లోనూ శక్తి సామర్థ్యాల్లోనూ సమానులు అని మనం విన్నాము, బోధిస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు। పితదేవుడు సర్వశక్తిమంతుడు, తన వాక్ ద్వారా యావత్ విశ్వాన్ని సృష్టించగలిగినాడు। దైవ వాగ్రూపుడైన పిత భగవానుడు సర్వశక్తివంతుడే, ఆయన మూలముననే దేవుడు సమస్తమును సృజించెను, ఆయన లేకుండా సృష్టిలో ఏది చేయబడలేదు, యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనము। అలాగే త్రియేక దేవుల్లో గల 3వ దేవుడు పవిత్రాత్మ దేవుడు పితా పుత్ర పవిత్ర ఆత్మలతో సమానమైన మహాశక్తి ప్రభావములు గలవాడు। పవిత్ర ఆత్మ దేవుడు మహాశక్తి గల ప్రభావాల గురించి, ఆ శక్తి వ్యక్తీకరణ రూపాల గురించి మనం
పవిత్రాత్మ సర్వేశ్వరుని రాక అంటే పెంతికోస్త పండుగన మనం విని ఉన్నాము, మనం ప్రార్థించి ఉన్నాము. పితా దేవుడు తన వాక్ ద్వారా విశ్వ సృష్టిని కావిస్తే ఆ సృష్టి ప్రక్రియ పిత భగవాన్ని వాక్ రూపుడైన కుమార భగవానుని ద్వారా జరిగితే ఆ సృష్టి ప్రక్రియను విశ్వ సృష్టిని సాకారం చేసి సాక్షాత్కరింపజేసిన మహాశక్తి పవిత్ర ఆత్మశక్తి. పవిత్ర గ్రంథంలో యోబు దేవుడు తన శ్వాసతో ఆకాశమును జ్యోతిర్మయ మండలమును కావించెను. యోబు గ్రంథం 26:13 అన్నప్పుడు ఆ శ్వాస మరెవరూ కాదు, పవిత్రాత్మ ప్రభువే. అలాగే కీర్తనకారుడు, నీవు నీ ముఖమును ప్రక్కకు తిప్పుకొన్నచు, అవి తల్లడిల్లును, వాని ఊపిరి తీసివేసినచు, అవి చచ్చును, తాము పుట్టిన మట్టిలోనే కలిసిపోవును, కానీ నీవు శ్వాసను ఊదినచు ప్రాణ సృష్టి జరుగును, నీవు భూమికి నూతన జీవమును వసగొదువు. కీర్తన 104:29-30. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈనాడు తల్లి శ్రీ సభ ఇంత గొప్ప పండుగను కొనియాడుతూ ఉండగా మనందరినీ కూడా ఈ త్రియేక సర్వేశ్వరునికి అప్పగించుకుందాం. మనలో ఉన్నటువంటి లోటుపాట్లను తీసివేయమని మరి పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన జీవితంలోకి వేయించేసి రావాలని, మన కుటుంబాల్లోకి వేయించేసి రావాలని, మనతో నివసింపచేయమని ప్రత్యేకంగా ప్రార్థించుదాం. అంతేకాదు నిరంతరం త్రియేక సర్వేశ్వరుని స్తుతిస్తూ స్తుతులకు పాత్రుడైనటువంటి దేవునికి ఒక గొప్ప సింహాసనాన్ని మన యొక్క ప్రార్థనల ద్వారా దేవునికి ఏర్పాటు చేద్దాం. ఆ సింహాసనంపై దేవుడు ఆసీనుడై మనలందరినీ ఎక్కువగా దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమీన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలం కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలం కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలం కలుగునుగాక. ఆమీన్.